జాతీయ ఆహార సాంకేతికత వ్యవస్థాపకత మరియు నిర్వహణ సంస్థ నిఫ్టెమ్, ఆహార ప్రాసెసింగ్ మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం క్రింద ఫుడ్ ప్రాసెసింగ్ మరియు నిర్వహణ రంగంలో పనిచేస్తున్న పరిశోధన మరియు విద్యా కేంద్రం. పరిశోధన విద్యలతో పాటు చిన్న మధ్యతరహా పరిశ్రమలకు, కాబోయే పారిశ్రామికవేత్తలకు సహాయం చేయడానికి కూడా ఇవి పనిచేస్తున్నాయి. ఈ రంగంలో వ్యవస్థాపకులకు సహాయం చేయడం కోసం ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ వివిధ పథకాలను రూపొందిస్తోంది. వాటిలో ప్రధానమంత్రి కిసాన్ సంపద పథకం, ఆపరేషన్ గ్రీన్ స్కీమ్, మెగా ఫుడ్ పార్క్ వగేరాలు కొన్ని. ఆ క్రమంలో భారత ప్రభుత్వం ఇటీవలే ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్ అప్గ్రేడేషన్ స్కీమ్ PMFME ప్రారంభించింది. దాని గురించిన సమాచారమంతా ఈ వీడియో చివరలో చూడవచ్చు. అది మీకు ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ గురించి సరైన సాంకేతిక సమాచారాన్ని అందించడానికి ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నం. అందులో భాగంగా డైరీ ఉత్పాదనల గురించి మీకు సమాచారాన్ని అందించబోతున్నాం. నమస్కారం, నేను నితిన్ కుమార్, అసిస్టెంట్ ప్రిన్సిపల్. నిఫ్టెమ్ తరఫున ఈ ట్రైనింగ్ మాడ్యూల్లో మీ అందరికీ స్వాగతం. ఇవాళ నేను నా సహోద్యోగి శ్రీ లలిత్ పనీర్ని తయారు చేసే పద్ధతిని మీకు వివరిస్తాం. పనీర్ని కాటేజ్ చీజ్ అని కూడా అంటారు. మన దేశంలో పనీర్ని చాలా విరివిగా వాడతారు. పనీర్తో తయారయ్యే వంటకాలు, తీపి వస్తువుల జాబితా చాలా పొడవుగా ఉంటుంది. ఈ బొమ్మలో కనిపించే కొన్ని పదార్థాల పేర్లు వింటే చాలు, నోట్లో నీళ్లూరటం ఖాయం. ఇప్పుడు మీకు నేను పనీర్ని తయారు చేసే పద్ధతిని వివరిస్తాను. కోవా తయారీలో ఉపయోగించిన మిషన్నే ఇక్కడ కూడా మనం వాడబోతున్నాం. ఇది ఆటో హీటింగ్ మిక్సింగ్ మెషిన్. దీని కెపాసిటీ దాదాపు 50 లీటర్లు. దీనికి ఒక సిలిండర్ని అటాచ్ చేస్తాం, బర్నర్ ఆన్ చేస్తాం, అది తిరుగుతూ ఉంటుంది. ఆవు పాలతోనూ గేదె పాలతోనూ పనీర్ తయారవుతుంది. తయారైన పనీర్లో కొవ్వు, ప్రోటీన్లు 50, 46, 18% ఉండాలి. అయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పనీర్కి కొన్ని ప్రమాణాలను నిర్ణయించింది. వాటి ప్రకారం తేమ 60%, కొవ్వు 50%, పూర్తి ఘన పదార్థాలు 60% ఉండాలి. అంతేకాక పనీర్లో ఎటువంటి బూజు గాని, కాలిఫార్మ్ బ్యాక్టీరియా గాని ఉండరాదు. ఇక్కడ మనం 6% కొవ్వు ఉన్న పాలని వాడుతున్నాం. ప్రాసెస్లో ముందుగా పాలని కాచడం జరుగుతుంది. పాల వేడి 90 డిగ్రీలకి చేరాక మంటని తగ్గిస్తాం. వేడి 70 డిగ్రీలకి చేరాక ఇందులో సిట్రిక్ యాసిడ్ మిశ్రమాన్ని కలుపుతాం. దాని అనుపాతం 2%, అంటే 20 లీటర్ల పాలు పోస్తే అందులో 40 గ్రాముల సిట్రిక్ యాసిడ్ వేస్తాం. పనీర్ని తయారు చేసే ప్రక్రియలో ముందుగా పాలలోని కొవ్వు, పనీర్ యొక్క SNF సెట్ చేస్తాం. పనీర్లోని పాల కొవ్వు 5.5%, SNF రేషియో 1:5.6. పాల నాణ్యతని చెక్ చేస్తాం, pH కూడా చెక్ చేస్తాం. పాలలోని ఎసిడిటీ 1.4 కన్నా తక్కువగా ఉండాలి. వాటి నుంచి పనీర్ తయారు చేస్తాం. ముందుగా పాలని 90 డిగ్రీల వరకు వేడి చేస్తాం. ఇప్పుడు పాల వేడి 70 డిగ్రీలకి చేరింది. ఇప్పుడు ఇందులో సిట్రిక్ యాసిడ్ పోస్తున్నాం. మీరు చూడవచ్చు సిట్రిక్ యాసిడ్ని మెల్లిమెల్లిగా పోస్తాం. మీరు చూస్తున్నట్లుగా పాలు కొద్ది కొద్దిగా విరగడం మొదలైంది. మిషన్ తిరుగుతోంది కాబట్టి మనం ఒకే చోట సిట్రిక్ యాసిడ్ని పోస్తున్నాం. సిట్రిక్ యాసిడ్ వల్ల ఇప్పుడు పాలు చక్కగా విరిగాయి. ఇందులో ఎంత పెద్ద పెద్ద పనీర్ ముక్కలు తయారయ్యాయో మీరు స్పష్టంగా చూడవచ్చు. ఇక వే రంగు ఆకుపచ్చ, పసుపు కలిసినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు దీన్ని ఏమి చెయ్యం. ఈ పెద్ద పెద్ద గడ్డలని మజిలిన్ గుడ్డతో పట్టి వేరుచేసి వేని తొలగిస్తాం.
మిగిలిన పదార్థాన్ని పూర్తిగా మస్లిన్ గుడ్డలోకి సేకరిస్తున్నాం. దీన్ని ఇలా కట్టి వేలాడదీస్తే ఇది మెత్తగా ఉంటుంది. దీన్ని ఛేనా అంటారు. ఛేనాని అనేక రకాల స్వీట్ల తయారీలో వాడతారు. ఛేనా ప్యాసని, ఛేనా రసగుల్లలు వగేరాల్లో వాడతారు. రాజస్థాన్లో తయారయ్యే ఖీర్ మోన్ అనే ఒక తీపి వంటకంలో కూడా ఈ ఛేనానే వాడతారు. ప్రస్తుతం మనం పనీర్ను తయారు చేస్తున్నాం. అందుకుగాను దీన్ని మనం ప్రెస్సింగ్ సెక్షన్కి తీసుకెళ్తాం. అక్కడ పనీర్ని ప్రెస్ చేస్తారు. పనీర్ని ఒక హూక్లో వేసి దాన్ని న్యూమాటిక్ ప్రెస్ సాయంతో ప్రెస్ చేస్తాం. పనీర్ని తీసి ప్రెస్లో వేస్తాం. ఆ తర్వాత ఆ పనీర్ని 2.5 గంటల సేపు చల్లటి నీళ్లలో వేసి ఉంచుతాం. దాంతో అందులోని వేడి పూర్తిగా చల్లారిపోతుంది. ఆ చన్నీళ్లు ప్యాశ్చరైజ్ చేసినవి కాబట్టి వాటిలో ఎలాంటి బ్యాక్టీరియా ఉండవు. పనీర్ తయారీకి ఏ రకమైన వ్యాట్నైనా వాడవచ్చు. పాలని స్టీమ్తో గానీ కరెంటుతో గానీ కాచవచ్చు. ఎన్డీఆర్ఐ కర్నాల్ ఒక కంటిన్యూస్ పనీర్ మేకింగ్ మిషన్ని రూపొందించింది. అది గంటకి 80 కిలోల పనీర్ని తయారు చేయగలదు. ముందుగా కటింగ్ ఏరియాని ఆల్కహాల్తో శానిటైజ్ చేస్తాం. నైఫ్ని, చేతులను కూడా శానిటైజ్ చేసుకుంటాం. ఇది పనీర్ని వాక్యూమ్ ప్యాక్ చేసే మిషన్. పనీర్ ప్యాకెట్లలోని అదనపు గాలిని అది తొలగిస్తుంది. దాంతో పనీర్ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. పనీర్ని బజార్లో విడివిడిగాను, ప్యాక్ చేసి 2 రకాలుగాను అమ్ముతారు. విడిగా అమ్మే పనీర్ గుడ్డలోనూ ప్లాస్టిక్లోనూ చుట్టి ఉంటుంది. పనీర్కి గిరాకీ చాలా ఎక్కువ కాబట్టి అది విడిగా ఉన్నా మంచి ధరకే అమ్ముడుపోతుంది. అలా కాక అమూల్, నెస్లే, మదర్ డైరీ వంటి బ్రాండెడ్ కంపెనీలు కూడా పనీర్కి ఉన్న డిమాండ్లో 65% మాత్రమే సరఫరా చేయగలుగుతున్నాయి. అందుచేత పనీర్ వ్యాపారంలో లాభం చాలా ఎక్కువ. పాలు, పాల ఉత్పత్తుల్లో విపరీతంగా కల్తీ జరుగుతుంది. అలాంటి వార్తలని దాదాపు రోజూ వింటూనే ఉంటాం. పనీర్కి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇందులో జరిగే కల్తీ కూడా ఎక్కువే. ఆ మాటకొస్తే సింథటిక్ పాలు, సింథటిక్ పనీర్ కూడా బజార్లో దొరుకుతాయి. ఎఫ్ఎస్ఎస్ఏఐ మార్గనిర్దేశాలని కల్తీని పరీక్షించడానికి వినియోగించవచ్చు. ఈ బొమ్మలో పనీర్లో కనిపించే కొన్ని దోషాలు, కల్తీని కనిపెట్టడానికి పనికొచ్చే కొన్ని ముఖ్యమైన పద్ధతులు చూడవచ్చు.
ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజ్ అప్గ్రేడేషన్ స్కీమ్ పిఎంఎఫ్ఎంఈ గురించి వివరిస్తాను. మన దేశంలో ఆహార ఉత్పత్తుల రంగంలో దాదాపు 25 లక్షల చిన్న తరహా పరిశ్రమలున్నాయి. వీటిలో దాదాపు 66% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిలో 80% ఇళ్లలో ఏర్పాటైనవే. ఈ చిన్న తరహా పరిశ్రమల నైపుణ్యాలను పెంచి అవి సమగ్రాభివృద్ధి సాధించేలా ప్రయత్నాలు జరిగితే అవి తమ సమస్యలని తగ్గించుకుని ఆదాయాన్ని పెంచుకోగలవు. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వ సాయంతో ఆహార ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజ్ అప్గ్రేడేషన్ స్కీమ్ పిఎంఎఫ్ఎంఈని మొదలుపెట్టింది. ఈ పథకం ఇటువంటి చిన్న తరహా పరిశ్రమల సమస్యలని అరికట్టగలదు. చిన్న తరహా పరిశ్రమల్లో పోటీ పడే తత్వాన్ని పెంచి బలమైన ప్రాజెక్ట్ ప్లాన్లని తయారు చేయించడం ఈ పథకపు ముఖ్యోద్దేశం. దాంతోపాటు ఎఫ్పిఓలు, ఎస్హెచ్జి, సహజ్, ప్రొడ్యూసర్ కోఆపరేటివ్లు పూర్తి వాల్యూ చైన్కి సహాయపడతాయి. అంతేకాక ప్రజలని ఆత్మనిర్భరులుగా ప్రాసెసింగ్ ప్రాసెస్డ్ ఫుడ్ రంగంలో వోకల్ ఫర్ లోకల్గా మార్చి ప్రేరణ కూడా అందిస్తుంది. ఈ పథకాన్ని గురించిన వివరాలన్నీ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వారి వెబ్సైట్లో లభిస్తాయి. పిఎంఎఫ్ఎంఈ గురించి మరిన్ని వివరాలు కావాలంటే కింద ఇచ్చిన వెబ్సైట్ని విజిట్ చేయవచ్చు. నిఫ్టెం వారి టోల్ ఫ్రీ నంబర్ 0130-228-1089కి కూడా కాల్ చేయవచ్చు. ధన్యవాదాలు.